డాక్టర్ గారు, మా తమ్ముడి వయసు 10 సంవత్సరాలు. వాడి నిద్రపోతున్నప్పుడు విపరీతమైన గురుక వస్తుంది. వాడికున్న ఈ గురుక సమస్య సాధారణమేనా? మాకు ఆందోళనగా ఉంది. ఈ గురుకకు చికిత్స ఉంటుందా? వాడు తన వయసు కన్నా కొంచెం లావుగా ఉంటాడు. ఈ వయసులో గురుక వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఎటువంటి చికిత్స చేయించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మా మీరు మీ బాబు 10 సంవత్సరాల వయసు అన్నారు, విపరీతంగా గురక పెడుతున్నారు అన్నారు. అంటే యూజువల్గా మీరు అన్నట్టు అంటే కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉందన్నారు. యూజువల్గా ఈ చిన్నపిల్లల్లో గురక అంటే సర్వసాధారణంగా వాళ్ళ గొంతులో టాన్సిల్స్ పెద్దగా ఉంటాయి. గొంతులో ఆ నోరు తెరిస్తే గొంతులో రెండు టాన్సిల్స్ మధ్యలో మీట్ అయిపోయి బ్రీతింగ్ స్పేస్ అంటే స్వాలోయింగ్ స్పేస్ లేనట్టుగా కనిపిస్తాయి. అలాగే ముక్కుకి వెనక భాగంలో అడినాయిడ్స్ కూడా వీళ్ళకి సర్వసాధారణంగా ఉంటాయి. ఈ ముక్కు వెనకాల ఉండే అడినాయిడ్స్, గొంతులో ఉన్న టాన్సిల్స్ రెండు లింఫాయిడ్ టిష్యూనే. ఇవి ఎన్లార్జ్ కావడం వల్ల సర్వసాధారణంగా పిల్లల్లో గురక వస్తుంటుంది. అందుకని ఈ మీరు దగ్గరున్న డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఈ ఎన్లార్జ్ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అంతేకాకుండా హైపోథైరాయిడిజం అంటే యూజువల్గా లో థైరాక్సిన్ హార్మోన్ ఇన్ ద బాడీ ఆల్సో, అది రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. టీఎస్హెచ్ అనే టెస్ట్ చేస్తే థైరాక్సిన్ హార్మోన్ బాడీలో నార్మల్గా ఉన్నదా లేదా అని తెలుస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకు కూడా ఈ గురక వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ వెయిట్ అంటే ఓవర్ ఈటింగ్, తర్వాత ఒబెసిటీ ఉన్న వాళ్ళకు కూడా గురక వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి సర్వసాధారణమైన కారణాలు. కాబట్టి మీరు అంటే వెంటనే దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి అంటే దానికి సంబంధించిన పరీక్షలు చేయించి టాన్సిల్స్ అడినాయిడ్స్ పెద్దగా ఉంటే అవి రిమూవ్ చేస్తే ఈ గురక పూర్తిగా నయమవుతుంది. అవసరమైతే సివియారిటీ ఎక్కువ ఉండి కొంతమందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే కండిషన్ కూడా ఉంటుంది. అంటే నిద్రపోయేటప్పుడు ఊపిరి ఆపేస్తుంటారు, అంటే యాబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్ ఫర్ 10 సెకండ్స్ ఆర్ మోర్ అంటే అప్నియా అంటారు. ఇలాంటి అప్నీ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని కూడా అబ్జర్వ్ చేయడం ముఖ్యం. కొంతమందికి అవసరమైతే ఈ స్లీప్ స్టడీ లాంటిది కూడా చేస్తుంటాం గురక ఎక్కువన్న వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా రూల్ అవుట్ చేసేదానికి. చిన్నపిల్లల్లో సర్వసాధారణ కారణం ఈ ఎన్లార్జ్ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ కాబట్టి మీ అవి రూల్ అవుట్ చేసి అవసరమైతే అవి రిమూవ్ చేస్తే గురక పూర్తిగా నయమయ్యేదానికి అవకాశం ఉంటుంది.